Hi friends, I'm Prashanti and welcome back to my channel Eat Green Stay Clean. Ee roju manam superfood chutney chesukundam. Superfood chutney a alanti chutneys kuda untaya? Yes, mana Indian superfood moringa chutney chesukundam. Let's get started. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మునగాకు 100 grams, నువ్వులు 10 teaspoons, పోపు గింజలు 1 teaspoon, మెంతులు 1 teaspoon, ఇంగువ చిటికెడు, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 4, ఎల్లిపాయలు 5, నువ్వుల నూనె 4 teaspoons, పసుపు 1/2 teaspoon, ఉప్పు 1 teaspoon, చింతపండు రసం కొంచెం, నీళ్లు కొంచెం. ఇవన్నీ రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 3 teaspoons నువ్వుల నూనె వేసుకొని 1 teaspoon పోపు గింజలు, 1 teaspoon మెంతులు, 1 చిటికెడు ఇంగువ వేసుకొని వాటిని వేగనివ్వాలి. అవి వేగాక దాంట్లో 2 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు, 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ మంచిగా వేగాక ఒక గిన్నెలోకి తీసి మళ్ళీ అదే బాండ్లీలో 1/4 teaspoons నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. యాక్చువల్గా మనకి నువ్వులుగా ఏదైనా సరే పచ్చివి తింటేనే మనకి బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువ. కాకపోతే నువ్వులు మాత్రం కొంచెం వేయిస్తే ఒక మంచి స్మెల్ అండ్ టేస్ట్ వస్తాయి కదా, దానికోసమని 1/4 teaspoons ఏమో మనం వేయించుకొని వేసుకుందాం. మిగతా 6 teaspoons మనం గ్రైండ్ చేసేటప్పుడు డైరెక్ట్గా వేసుకుందాం. మనకి ఆ స్మెల్లు టేస్ట్ వస్తుంది అండ్ దాని నుంచి రావాల్సిన న్యూట్రియంట్స్ కూడా వస్తాయి. సో ఇది కూడా ఇప్పుడు ఒక గిన్నెలో తీసేసుకొని ఇదంతా ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇదే దాంట్లో 1 teaspoon నువ్వుల నూనె వేసుకొని మొరింగా వేసుకుందాం, మునగాకుని వేసుకుందాం. ఇది లైట్గా పచ్చివాసన పోయే వరకు వేయించి పెట్టుకుందాం. మొరింగా అనేది మనకి మిరాకిల్ సూపర్ ఫుడ్ అని అనుకోవచ్చు. హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఆయుర్వేదాలో దీన్ని మనం వాడుతూనే ఉన్నారు మన పెద్దలు. దీనికి 300 పైగా డిసీజెస్ క్యూర్ చేసే కెపాసిటీ ఉందని స్టడీస్లో దీన్ని సూపర్ ఫుడ్ అని చెప్పి పేరు వచ్చింది. ఇప్పుడు 1/2 teaspoon పసుపు, 1 teaspoon ఉప్పు కూడా వేసుకొని కలుపుకుందాం. మనకి 100 grams ఆఫ్ మొరింగా లీవ్స్లో 10 grams ఆఫ్ ప్రోటీన్ వచ్చేస్తుందంట. దీని నుంచి డయాబెటీస్, ఇన్ఫ్లమేషన్ ఇలాంటివి ఎన్నో, బాడీని డీటాక్సిఫై చేయడం కానీ, ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో అందరూ ఇమ్యూనిటీని ఎలా బూస్ట్ చేసుకోవాలి, సూపర్ ఫుడ్స్ ఏంటి అని అందరం ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తూనే ఉన్నాం. సో మొరింగాలో మనకు కావాల్సినవన్నీ మ్యాక్సిమం బెనిఫిట్స్ ఉన్నాయి. కావాల్సినన్ని న్యూట్రియంట్స్, కావాల్సినన్ని విటమిన్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి. ఇలా వేగాక ఇదంతా కొంచెం దగ్గర పడుతుంది అన్నమాట. ఇది పచ్చివాసన పోవడానికి మనం ఇలా వేయించుకుంటున్నాం. దీంట్లో కొంచెం పచ్చి స్మెల్ అనేది మన ఆకుకూరల కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. అది పోగొట్టడానికే మనం నువ్వులు అనేది ఎక్కువగా వేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో మనం వేయించి పెట్టుకున్న మునగాకు వేసుకొని, అలానే మనం ఇందాక వేయించుకున్నాం కదా నువ్వులు, పోపు గింజలు అవన్నీ కూడా వేసుకొని మనం ముందనుకున్నట్టు పచ్చి నువ్వులు కూడా 6 teaspoons వేసుకొని కొంచెం చింతపండు రసం పుల్లదనం కోసం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయ్యాక మధ్యన ఒకసారి చెక్ చేసుకుందాం. కొంచెం వాటర్ పడతాయి కాబట్టి కొన్ని వాటర్ వేసి ఒకసారి కలుపుకొని, కొన్ని వాటర్ వేసి
మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. కొంచెం గట్టిగా ఉంది, ఇంకొన్ని నీళ్ళు పడతాయి అనుకుంటా. సో ఇంకొన్ని నీళ్ళు వేసుకొని ఉప్పు ఏదైనా కావాలంటే ఇప్పుడే టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకొని తినేయడమే. మునగాకులో మనకి చాలా విటమిన్ సి, ఏ, కాల్షియం, పొటాషియం, ప్రోటీన్, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, వెయిట్ లాస్ అవుతుంది, యాంటీ క్యాన్సర్, బాడీని డిటాక్సిఫై చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది, ఇలా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో మనకి. ఈ మొరింగా చట్నీని మనం రైస్తో తినొచ్చు, లేకపోతే ఏదైనా టిఫిన్స్ చపాతి, ఇడ్లీ, దోశ, అలా దేంతోనైనా తినొచ్చు, శాండ్విచ్లో స్ప్రెడ్ లాగా కూడా వాడుకోవచ్చు. సో ఇలా మనకి ఈజీగా మనకి మునగాకు అవైలబుల్ ఉంటే ఇలా పచ్చడి రూపంగా కానీ, లేకపోతే కషాయం రూపంగా కానీ, ఒకవేళ అసలు మన ఇంటి దగ్గర ఇలా చెట్లే లేవు అనుకుంటే ఎక్కడి నుంచి అయినా ఆకును తెచ్చుకొని ఎండబెట్టుకొని గ్రైండ్ చేసుకొని దాన్ని స్టోర్ చేసుకొని ఆ పౌడర్ని కూడా కషాయాల్లో వాడుకోవచ్చు. ఏదో రకంగా మొరింగాని మాత్రం తీసుకోండి. సో మీరు కూడా ఈ మిరాకిల్ సూపర్ ఫుడ్ చట్నీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ఈట్ గ్రీన్, స్టే క్లీన్.